తలాపున సముద్రమున్న చేప దూపకేర్చిందట. ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీటి లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 TMC నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇలా ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిబడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిబడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి. ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన, దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఇది మన